हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। पत्ति रैतुलकैते शुभवार्त, ई संवत्सरं पत्ति धरलु भारीगा अयिते नमोदय्य अवकाशं अयिते उंदि। एंदुकंटे केंद्र प्रभुत्वं इप्पटिके पत्ति धरलनु 7020 रूपायलुगा प्रकटिंचडं अयिते जरिगिंदि। गत संवत्सरं कंटे ई संवत्सरं पत्ति धरलु 700 रूपायलनु केंद्र प्रभुत्वं पेंचडं अयिते जरिगिंदि। दांतो पाटु विदेशाल नुंचि इंपोर्ट् चेसि పత్తిని ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అయితే బ్యాన్ చేయడం జరిగింది। అదేవిధంగా ఇతర దేశాలకు మన ఇండియా నుంచి అయితే పత్తిని ఎగుమతి అయితే చేయనుంది। దాంతో పాటు ఈ సంవత్సరం పత్తి దిగుబడి కూడా ఉపరితంగా తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది। దాంతో పాటు ఇతర దేశాలలో కూడా పత్తి ఆశాజనకంగా లేదు కావున ఈసారి పత్తి ధరలు భారీగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది। దాంతో పాటు ఈసారి సీసీఐ మొదటి నుంచి అమం చేయనుంది। కాబట్టి ఈసారి పత్తి ధరలు మొదటి నుంచి 9000 నుంచి మొదలుకొని 12000 వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేయడం జరుగుతుంది। ఏదేమైనా పత్తి ధరలు విపరీతంగా పెరిగినప్పుడు రైతులు ఆలోచించకుండా అమ్మేయాలని మార్కెట్ వర్గాలు అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది। ఎందుకంటే గత సీజన్లో ఇదే మాదిరిగా మొదట పత్తి ధరలు భారీగా పెరిగి తర్వాత క్రమంగా తగ్గిపోవడం అయితే జరిగింది। ఈసారి కూడా అలా జరిగే అవకాశం ఉందని నిపుణులు అయితే అంచనా వేయడం జరుగుతుంది। ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ఎప్పటికప్పుడు పత్తి ధరలు మరియు మిర్చి ధరలు దాంతో పాటు ఇతర పంటల ధరలు కూడా మన ఛానల్లో లేటెస్ట్ గా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది। ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్యూ।